केंद्र प्रभुत्व कॉर्पोरेट विधान निर्देशित सीपीआई आध्र्यन निर्वहिस्तुन्न जन चैतन्य यात्रा प्रति ओक्करू विजयवंत चेयालनि बोयिनपल्ली मंडल नेतलु पिलुपुनिच्चारु। दींट्लो भागंगा मंगलवारं रोजुन बोयिनपल्ली मंडल केंद्रंलो जन चैतन्य यात्रा पोस्टर आविष्करण कार्यक्रमान्नि निर्वहिंचारु। సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనచంద్ర యాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తల్లి రావాలని సిపిఎం బోయిన్పల్లి పార్టీ మండల కార్యాలయం గురజన శ్రీధర్ పిలుపునిచ్చారు। మండల కేంద్రంలో జన చైతన్య యాత్ర సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ మార్చి 26వ తేదీన జిల్లాలో శిశులతో పాటు వేములవాడ తదితర ప్రాంతాల్లో జన చైతన్య యాత్ర జరుగుతుందని శిశులలో ఉదయం 9 గంటలకు మున్సిపల్ ఆఫీస్ లేబర్ అడ్డా వద్ద బీజేపీ అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు। కాగా ఈ కార్యక్రమాలకు మండలంలోని ప్రజానికతో పాటు కార్మిక కర్షక రైతులు మేధావులు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిస్తూ పోస్టర్ ఆవిష్కరించారు। కార్యక్రమంలో పార్టీ కార్యాలయ ప్రజా శ్రీధర్ రైతు సంఘం అధ్యక్షులు రామంజ అశోక్ బుజ్జ శ్రీను రాజలింగం తదితరులు పాల్గొన్నారు। కార్మిక వర్గం ఐక్యత వర్ధిల్లాలి కార్మిక వర్గం ఐక్యత వర్ధిల్లాలి 26వ తారీఖు నాడు రాష్ట్ర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూడా 3 బృందాలుగా సిపిఎం పార్టీ బస్సు జన చైతన్య యాత్రలో భాగంగా ఈ నెల 26వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉదయం 9 గంటలకు మున్సిపల్ ఆఫీస్ పక్కన పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉన్న సందర్భంలో ఇక్కడున్న మండలం లోపల ఉన్న అన్ని కార్మిక వర్గాలు కర్షకులు కూలీలు రైతులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని సందర్భంగా బోయిన్పల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। ఎందుకంటే ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో కేవలం ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా నేతృత్వంలో కార్పొరేట్ శక్తులకే పెద్ద ఎత్తున లక్షల కోట్లు దారాదత్తం చేసుకుంటా లక్షల కోట్లు మాఫీ చేసుకుంటా లక్షల కోట్లు రాయితీలు ఇచ్చుకుంటా ఈ పేద వర్గాల మీద అధిక భారాలు మోపుతూ అలాగే కార్మిక వర్గాల పొట్ట కొడుతూ కార్మిక వర్గాల శ్రమను దోచుకుంటూ ఎంతో పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కుదించి ఇవాళ 4 కోడలుగా విభజించి కార్మికుల శ్రమను దోచుకునే విధంగా ఇవాళ 8 గంటలున్న పని దినాన్ని 12 గంటలు 14 గంటలు చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కార్మిక వర్గం అంతా ఏకమై ఖచ్చితంగా ఈ యాత్రను విజయవంతం చేయాలి। ఎందుకంటే ఇప్పుడు దాదాపు యూపీలో కూడా కార్మిక వర్గంతో శ్రమ దోపిడి దోచుకునే విధంగా అక్కడ 12 గంటలు 14 గంటలు చేస్తున్న ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా తన విధానాలు ఎటువవుతున్నాయని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం। ఎందుకంటే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి తుంగలు దొక్కుకుంటా కేవలం కార్పొరేట్ శక్తులకు అదాని అంబానీ బడా పెట్టుబడిదారులకే లక్షల కోట్లు రాయితీలు ఇచ్చుకుంటా లక్షల కోట్లు మాఫీ చేసుకుంటా ఇలా పేద సన్నకారు చిన్నకారు రైతుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ అలాగే కార్మిక చట్టాలను తుంగలు దొక్కుకుంటా వారి శ్రమను దోచుకుంటా అడ్డగోలు దోచుకుంటా ఇలా పేదవాడిని అడ్డు విరుస్తున్న సందర్భంలో ఇలా బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఇలా సిపిఎం పార్టీ రాష్ట్రంలో కూడా జన చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది। ప్రజలను చైతన్యవంతులను చేసి ఇలా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఇలా ప్రజలు ఆలోచించుకోవాలి ఖచ్చితంగా। ఎందుకంటే ఆనాడు దేశంలో స్వతంత్రం కోసం కుల మతాలకు అతీతంగా దేశం కోసం ఎంతోమంది త్యాగం పోరాటం చేసిన సందర్భంలో ఇలా దేశాన్ని ముగ్గలు చేసుకుంటా హిందుత్వం పేరిట ఇలా అల్లకల్లోలం సృష్టించుకుంటా కులాల మధ్యలో మచ్చల మధ్యలో చిచ్చు పెట్టుకుంటూ ఇలా గౌరవనీయులు బండి సంజయ్ గారు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి మాట పక్కన పెట్టి ప్రజలను రెచ్చగొట్టడు యువతను రెచ్చగొట్టే విధంగా ఇలా తన వాక్యాలు ఉండే తప్ప కానీ ఈ 4 ఏళ్ల కాలంలో ఇలా బండి సంజయ్ ఏం చేసిరని చెప్పి ఇలా నేను సూటిగా అడగదలుచుకున్నా ఇలా బండి పట్టిస్తున్న ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజానీకం ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలి। ఎందుకంటే మొత్తం దాదాపు ఒక స్టేజ్ దాటిపోయింది ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా దారుణంగా ఈ దేశంలో కనబడుతున్నాయి। దాన్ని ప్రతి ఒక్క యువకులు చదువుకున్న యువకులు యువతి యువకులు కూడా మేధావులు ఉద్యోగులు అందరూ ఆలోచించవలసిన అవసరం ఎందుకంటే ఈ ఖచ్చితంగా కార్మిక వర్గం అంతా ఏకం కావాలి। ఈ పెట్టుబడిదారి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని అంతం చేసే దిశగా ఈ కార్మిక వర్గం ఏకం కావాలి। ఈ నెల 26వ తారీఖు నాడు ఖచ్చితంగా సిరిసిల్లకు అందరూ ఈ బోయిన్పల్లి మండలంలో కార్మిక వర్గం అంతా తరలివచ్చి ఈ సిపిఎం పార్టీ జన చైతన్య యాత్ర ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రతి కార్మిక వర్గాన్ని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది।